చిరంజీవి గారు, చిరంజీవి గారు కామెడీ అంటే ఆయనది ఒక స్టైల్. ఆహా, ముక్కు మీద వెళ్ళిపెట్టి నన్ను గుర్తుపట్టి రఫ్ అడిగి చెప్తామంటాడు ఆయన. ఎవరి స్టైల్ వాళ్ళది, నాగార్జున గారు కానీ బాలకృష్ణ గారి, వీళ్ళందరిది ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్లో కామెడీ పండించిన. అంటే వీ హ్యావ్ గాట్ దట్ ఒక స్టఫ్ ఉన్న హీరోస్ కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి, కమెడియన్స్ కానివ్వండి, వి ఫీల్ ప్రౌడ్ టు సే నిజంగా దట్ వీ బిలాంగ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. 1985 వరకు గురూజీ అసలు కామెడీ అనే దానికి ఒక గోల్డెన్ ఎరా. కామెడీ సినిమాలు ఆ జనరేషన్లో ఆ గ్యాప్లో వచ్చినంతగా మళ్ళీ రాలేదను. అప్పుడు ప్రతి సినిమాలో అప్పుడు బ్రహ్మానందం గారు లేకుండా మేము సినిమా చేసేవాళ్ళం కాదు. ఫస్ట్ థింగ్ వెళ్ళగానే ముందు ఆయన ఉన్నారా, ఉంటేనే చేస్తాం అది. అండ్ నాకైతే కెరియర్ మొత్తం అబ్బాయి గారు ఇంట్లో వెళ్ళాలి వంటి ఇంట్లో ప్రతి సినిమాలో మధ్యలో ఇక విచి అంటే ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైల్ ఉండేది. గురుగారు జంజాల గారిది ఒక స్టైల్, ఈవీవి గారిది ఒక స్టైల్, కృష్ణారెడ్డి గారిది ఒక స్టైల్, కృష్ణారెడ్డి వినాయక్ ఉంది, వినాయక్ లక్ష్మీ వైట్ సీను, వీళ్ళందరూ ఒరిజినల్. నమో వెంకటేశ్వర ఆ సీక్వెన్స్ నమో వెంకటేశ్వర అసలు టోటల్ గా బట్టలు తీసే నూనెలు రాసుకుని ఏంటో మేము చేయటం అంటే కమెడియన్స్ మాకు అలవాటే. సరే ఈయనకి చెప్తే కానీ బెస్ట్ పార్ట్ ఆఫ్ వెంకటేష్ గారు వాట్ ఐ ఫైండ్ ఇన్ హిమ్ ఈజ్ వాట్ డైరెక్టర్ సెట్ ఓకే డైరెక్టర్స్ వరల్డ్ ఈజ్ అన్ ఆర్డర్. అతను తెలుసు ఏం చేయాలో ఏం చేయించుకోవాలో అని దానిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇన్ని సినిమాలు మేము చేస్తూనే ఉంటాం కదండి. రా బ్రహ్మ కూర్చో అనుకోండి, అది ఇది అని ఏదో మాట్లాడుకుని ఏదో ఎక్స్ప్రెషన్స్ అయిన తర్వాత వస్తాయి అనుకోండి మనకి. అంటే ఆయన మీరు అన్నట్టు గురూజీ లొకేషన్కి వచ్చాక నేను చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను, స్టార్ ఇమేజ్ అనేది అసలు క్యారీ చేయరు. అంటే ఇట్స్ ఎ కంప్లీట్ యాక్టర్ దట్స్.